శ్రీహరి సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఉద్యమంలాగా కాంతితో క్రాంతి అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే మారుమూల కుగ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జనసేన సిపిఐ నేతలతో పాటు ప్రజలు కూడా కొవ్వొత్తులు కాగడాలు తీసుకొని బయటికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో ఉన్నాం. ఈ లేగుంటపాడు అనేది ఒక చిన్న గ్రామం. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో జనాలు అందరూ కూడా ప్రజలు పార్టీల శ్రేణులు వచ్చి ఈ కొవ్వొత్తుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మిగిలిన నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఈ కార్యక్రమం పట్ల? ప్రజల్లో దాదాపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని 29 రోజుల క్రితం ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. గత 29 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు ప్రజలు స్వతంత్రంగా వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, ఈ కాంతితో అయినా ఈ మీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని నేను నారా చంద్రబాబు గారిని విడుదల చేయాలని చెప్పి మేము అందరం కూడా ఇవాళ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటాం. లేని పక్షాన ఈ నిరసనలు మరింత ఉధృతంగా ముందుకెళ్ళిపోతాయి. ఆ తర్వాత పరిణామాలకి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే కారణమవుతారు. అలానే మనం చూస్తున్నాం, ఇవాళ ఎమర్జెన్సీ విధించిన విధానంగా నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారు విధిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా 2020 సంవత్సరంలో నమోదు చేసిన కేసులకి ఇప్పటి వరకు కూడా ఎవిడెన్సెస్ రాలేదు. 2.5 సంవత్సరాలకి ఇప్పటి వరకు ఎవిడెన్సెస్ రాకుండా 29 రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించిన విధానాన్ని, అలానే కేసు జరుగుతున్న విధానాన్ని చూస్తుంటే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. అలానే నిరసనలు ముందుకు చాలా పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నాయి. ఇంకా కూడా ఉధృతంగా మారే అవకాశం ఉంది. ఒక మరో స్వతంత్ర పోరాటాన్ని తెరపిల్లించే విధంగా ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవ్వాలని ఈ సందర్భంగా మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఈరోజు జిల్లాలో మారుమూల కుగ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కాంతితో క్రాంతి అనే కార్యక్రమం జరుగుతుంది. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ చంద్రబాబు పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఉద్యమం రోజు రోజుకు కూడా ఊపందుకుంటూ ఉంది. మీరు ప్రధానంగా ఈ లేగుంటపాడు గ్రామాన్ని, ఒక మారుమూల ఒక దాదాపు టౌన్లకి చాలా దూరంగా ఉండి ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ స్పందన ఎలా ఉంది? ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళాలి. నారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మారుమూల గ్రామానికి కూడా ఈ విషయాన్ని చేరవేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ లేగుంటపాడు గ్రామంలో ఈ కాంతితో క్రాంతి అనే కార్యక్రమాన్ని తీసుకున్నాను. అధర్మ చీకటిని తొలగించి ధర్మాన్ని గెలిపించుకునే దిశగా ప్రజల్లో మార్పు సాగించి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతోనే ఈ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఏమంటారు సార్, ఎలా ఉంది స్పందన ఇక్కడ? ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి, ఉద్యమం గురించి? చరిత్ర పటంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏ నియంత కూడ పతనం అత్యంత దారుణంగా పతనం చెందారు. అదేవిధంగా ఒక నియంత పాలన కొనసాగించడం కోసంగా జగన్మోహన్ రెడ్డి పరితపిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం యొక్క పతనం కూడా అంతే దారుణంగా ఉందని హెచ్చరిస్తూ లేగుంటపాడు ఉద్యమాల పురిటిగడ్డ, ఆ ఉద్యమాల పురిటిగడ్డ నుంచి మా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పని మా ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుల యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించడం కోసంగా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు లేకుండా పండించుకొని ముందుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియంత యొక్క పాలనని అంతముందు చూపిస్తాం. ప్రజాప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఆ ప్రభుత్వంలో ఈ వైకాపా నాయకుల యొక్క పతనం తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? పల్లెల్లో అద్భుతమైన స్పందన ఉందండి. గడిచిన 20 రోజులుగా గ్రామ గ్రామాన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారితో తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటిలో బాబు తిన్న కరపత్రాలను పంచుతూ ఉన్నాం. ప్రతి ఇంటిలో కూడా అనేక ముఖ్యంగా మహిళలు చాలామంది ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడికెక్కడ అల్లాడిపోతూ ఉన్నారు. టీవీల ముందు కూర్చొని ఎప్పుడు బయటకు వస్తారని అడుగుతుంటే మా ఇంటికి పోయినటువంటి దినేష్ రెడ్డి గారిని చాలామందిని అడిగారు, ఎవరు ఇప్పుడు బాబుగారు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు బయటకు వస్తారని చెప్పని. అంత పెద్ద ఎత్తున ప్రజలు బాధపడుతూ ఉన్నారు. చరిత్రలో ఇంతటి చీకటి రోజులు మళ్ళీ రాకూడదని కోరుకుంటా ఉన్నారు. ఏమంటారు ఈరోజు చీకటి వెలిగి పోయి వెలుగు రావాలి, క్రాంతి రావాలి రాష్ట్రానికి అని చెప్పి ఈ కార్యక్రమం చెప్పారు? ఖచ్చితంగా అండి. ఈ కొవ్వొత్తులే ఈ తుగ్లక్కి హెచ్చరిస్తున్నాం. ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కొవ్వొత్తులే మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శాంతియుతంగా నిరసన చేయమన్నారు కాబట్టి కొవ్వొత్తులు పట్టుకొని ప్రదర్శన చేస్తున్నాం. ఎటువంటి సందేశం ఇచ్చినా సరే ఈ కొవ్వొత్తులే రేపు పొద్దున కాగడాలు అవుతాయి, మీ భర్తం పడతాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మహానుభావులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల యొక్క స్పందన ఎప్పుడు బాబుగారు బయటకు వస్తారు, ఈ పిచ్చి తుగ్లక్ పరిపాలన ఎప్పుడు అంత సార్? ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మారుమూల కుగ్రామాల్లో సైతం మేము సైతం బాబు కోసం